అనకాపల్లి జిల్లా సబవరం మండలం దుర్గమ్మ అమ్మవారు మూడో వార్షికోత్సవం అతి వైభవంగా నిర్వహించారు. అమ్మవారికి 108 స్వర్ణ పుష్పాలు 108 వెండి పుష్పాలు సమర్పించారు. రెండు రోజుల పాటు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులందరూ అధిక సంఖ్యలో పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా సబ్బవరం గ్రామానికి చెందిన బోకం సత్యనారాయణ సన్యాసమ్మ దంపతులు కోల అమ్మవారికి స్వర్ణ పుష్పాలు 108 వెండి పుష్పాలు సుమారు 2,90,000 రూపాయలతో పుష్పాలు తయారు చేసి అమ్మవారికి సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయ పండితులు మాట్లాడుతూ దుర్గాదేవి రెండు రోజుల పాటు ప్రత్యేక పూజలు నిర్వహించారని అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారని వారు తెలిపారు. అపారమైన నమ్మకం సత్యనారాయణ కుంభకోల డిస్ట్రిబ్యూటర్ని బాబు సత్యనారాయణ సన్యాసమ్మ దంపతులని కలిపి ఈ అమ్మవారికి 3.5 తులాలు బంగారం 108 పుష్పాలు 6 తులాల వెండితో 108 పుష్పాలు సమర్పించడం జరిగింది. ఈ అమ్మవారి అంటే మాకు ఒక రకమైనటువంటి అపారమైన నమ్మకం. ఈ పంచాయతీలో 5 గ్రామాల అమ్మవారిని పూజిస్తున్నారు. ఇవ్వడానికి సమర్పించడం జరిగింది అంటే ఇంకా అమ్మవారు అలంకరణ చేసాము. ఈ అమ్మవారికి మాకు ఆనందం కోసం చేసింది తప్ప అమ్మవారి మీద అపారమైన నమ్మకంతో ఇది మేము చేసామని చెప్పేసి గమనించుకున్నాం. గ్రామదేవత శ్రీ దుర్గాలమ్మ తల్లి నూతన ఆలయం ప్రారంభోత్సవం చేసి మరి నేను 3 సంవత్సరాలు పూర్తవుతుంది. మరి ప్రతిష్ట చేసి 3 సంవత్సరాలు అయిపోతుంది. సందర్భంగా ప్రతి ఏటా ఎలా అయితే చేస్తున్నామో అలాగే ఈ సంవత్సరం కూడా ఈ అమ్మవారి వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నాం. మరి నిన్న సాయంత్రం మొదలైనటువంటి మామాలు 11 గంటల వరకు 11 దంపతులు చేత ఆలయంలో అభిషేకాలు నిర్వహించి కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఆధారంతో బ్రహ్మాండమైనటువంటి అన్న సమారాధన జరుగుతూ ఉంది. మరి అమ్మవారు గ్రామదేవత అంటే మరి అమ్మవారు నూతన ఆలయాన్ని ప్రారంభోత్సవం చేసి మరి నేటి 3 సంవత్సరాలు పూర్తవుతుంది. ప్రతి సంవత్సరం కూడా ఎలాగైతే వార్షికోత్సవాలు చేస్తున్నామో మరి ఈ సంవత్సరం చాలా ఘనంగా చేస్తున్నామని చెప్పి ఈ అన్న సమారాధన చూస్తేనే అర్థమవుతుంది. వేలాది మంది భక్తులు ఈ అన్న సమారాధనలో పాల్గొని ఎంతో ఆనందోత్సవం భాగంగానే మరి కోకో కోలా డీలర్ గారు కోకం సన్యాసమ్మ సత్యనారాయణ మరి అమ్మవారికి అమ్మవారికి 108 బంగారు పుష్పాలు 3 తులాలతో చేయించడం జరిగింది. అలాగే మన 108 పుష్పాలు ఆలయ కమిటీ వారందరికీ కూడా ఈవేళ అమ్మవారి ఆలయంలో బహుకరించడం జరిగింది. అయినటువంటి శ్రీ దుర్గాలమ్మ వారు దేవాలయంలో 3 సంవత్సరాలుగా దేవాలయ ప్రతిష్టా కార్యక్రమాన్ని చేసుకొని ప్రతి సంవత్సరం కూడా వార్షిక మహోత్సవ కార్యక్రమాన్ని అత్యంత వైభవవేతంగా ప్రతి సంవత్సరం చేసుకుంటున్నా. ప్రతి సంవత్సరం కూడా ఈ 2 సంవత్సరాలు కూడా కరోనా ఇబ్బందులతో పూజా కార్యక్రమాలు అవి కూడా ఇబ్బందులు కలిగిన ఈ సంవత్సరం 3వ వార్షిక మహోత్సవ కార్యక్రమం అత్యంత వైభవవేతంగా జరిగింది. ఈ యొక్క కార్యక్రమాన్ని కమిటీ వారు పెద్దలు అందరి యొక్క సహాయ సహకారములతో భక్తుల యొక్క సహాయ సహకారములతో ఈ యొక్క మహత్తరమైన కార్యక్రమాన్ని చేసుకోవడం జరుగుతున్నది. అదేవిధంగా దినదినాభివృద్ధి చెందాలని ఒక సత్సంకల్పంతో దేవాలయ పరిపూర్ణంగా నిర్మాణాలు జరిగి కమిటీ వారికి సహాయ సహకారాలు అందించి కమిటీ వారి యొక్క భుజస్కంధాల మీద దేవాలయాన్ని ఈరోజు జరిగిన అత్యంత వైభవంగా చేయడం జరిగింది. అదేవిధంగా నిన్న సాయంత్రం విఘ్నేశ్వర పూజ పుణ్యాహవాదనము రక్షాబంధన దీక్షాధారణ అగ్ని ప్రతిష్ట అగ్ని మదనము హోమ కార్యక్రమాలు చేసుకోవడం జరిగింది. అలాగే ఈరోజు అనగా 27/6/2022 అనగా సోమవారం అమ్మవారి యొక్క ప్రతిష్ట చేసిన
రోజుగా కనుక ఈ రోజు ఉదయం నవకలశ స్థాపన కార్యక్రమం జరిగింది అలాగా 9 కలశాలతో పాలు పెరుగు తేనె నెయ్యి పంచదార సుగంధ ద్రవ్యములతో అమ్మవారికి అభిషేక కార్యక్రమాలు జరిగాయి అదే విధంగా పూజా కార్యక్రమాలు కుంకుమార్చనలు హోమ కార్యక్రమాలు మహాపూర్ణావధి కార్యక్రమాన్ని పరిసమాప్తయింది అంతే కాకుండా అన్ని దానముల కన్నా అన్నదానం మిన్న కన్న తల్లి కన్నా గణమలేదు అని శాస్త్రాలు చెప్తున్నాయి అలాంటిది మహాన సందర్భన కార్యక్రమాన్ని కూడా అత్యంత వైభవంగా కమిటీ వారు భుజస్కంధాల మీద వేసుకొని భక్తుల యొక్క ధనవస్తు రూపేణ సహాయ సహకారాలతో అన్న సందర్భన కార్యక్రమాన్ని చేయడం జరుగుతున్నది పలు భక్తులు గ్రామస్తులు వచ్చి అన్న ప్రసాదాన్ని భక్తుల యావన మంది కూడా స్వీకరించడం జరిగింది।